अंदर की नमस्ते वेलकम बैक इट्स अरुणा किचन रेसीपी दोंडकाय उल्ली कारम रांडी वीडियो लेके वेल्दाम चाला बागुंटुंदी मीरु ट्राई चेयंडी स्टव ऑन चेसुकोंडी सिम लो पेट्टुकोनी ओक पैन पेट्टुकोंडी रेंडु टेबल स्पून आयिल वेसुकोंडी आयिल कास्त वेडयाक ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ ధనియా వేసుకోండి లైట్గా ఫ్రై చేసుకోండి ఒక 10 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అన్ని కలిసేటట్టు ఫ్రై చేసుకోండి ఆయిల్ లో లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఆ పేస్ట్ తయారు చేసుకుంటున్నాం ఆరు వెల్లుల్లి యాడ్ చేసుకోండి కాస్త కరివేపాకు యాడ్ చేసుకోండి అన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆ పేస్ట్ కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకున్నాను మీ టేస్ట్ కి తగినట్టు మీరు salt వేసుకోండి లైట్ గా ఫ్రై అయ్యాక జార్ లో తీసుకుందాం ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది జార్ లో తీసుకుందాం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దొండకాయల్ని శుభ్రం చేసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి నిలువుగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పాన్ లో ఇవి 1/2 కేజీ దొండకాయలు వీటికి సరిపడంత పేస్ట్ తయారు చేసుకున్నాం మనం ఇప్పుడు క్వాంటిటీకి తగినట్టు పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇంగ్రీడియన్స్ ఇంక్రీస్ చేసుకోవాలి దొండకాయలకు సరిపడా 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి ఆ salt దొండకాయలకు మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషస్ ఆయిల్ లోనే ఉడకాలి 10 మినిట్స్ మధ్య మధ్యలో మూత తీసి బాగా కలిపి అన్ని మిక్స్ అయ్యి బాగా ఆయిల్ లో ఉడికేటట్టు కలుపుకుంటుండాలి ఏమంటే వాటర్ పోసి ఉడకబెట్టట్లేదు కాబట్టి ఆయిల్ లో ఫ్రై అవ్వాలి కాబట్టి మనం 5 మినిట్స్ కు ఒకసారి మూత తీసి అలా మిక్స్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా మగ్గిపోయాయి ఆయిల్ లో మెత్తబడాయి బాగా సాఫ్ట్ అయ్యాయి మనం గంటి పెట్టి అలా ప్రెస్ చేస్తే ఆఫ్ అయ్యేటట్టు ఉడకాలి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఇలా ఉడికేక మనం పేస్ట్ తయారు చేసుకొని ఉండే పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి అందులో చాలా సింపుల్ గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఆ పేస్ట్ వేసాక దొండకాయలు ఆ పేస్ట్ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అర్లో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని అలా తిప్పి కర్రీలో యాడ్ చేసుకుంటే జార్లో ఉన్నది కూడా యాడ్ అవుతుంది బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు తిక్కుగా అయిపోతుంది దగ్గరికి వచ్చి కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ కి బాగుంటుంది సైడ్ డిష్ కి బాగుంటుంది సాంబార్ రసం ఉన్నప్పుడు మనం ఇలా
సైడ్ డిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.